हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल. दिस इज कीर्तना कायदपु. सो ई वीडियो नेनु चेप्तानंटे, सो ईसेट अनेदि एला अप्लाई चेयालि. एग्जाम राशाक टू फेजेस उंटाई. सो स्लॉट बुकिंग अंटे एला चेयालि, दानिकि एमेम डॉक्युमेंट्स కావాలి, అండ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, అండ్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిషన్ కాంచి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చెప్తాను. ఇంతవరకు ఎవరు ఇంత డీటెయిల్గా చెప్పలేదు యూట్యూబ్లో. సో స్లాట్ బుకింగ్, కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిషన్ వరకు ఫుల్గా నేను దీంట్లో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ స్కిప్. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో స్పెషల్గా ఎందుకు చేస్తున్నానంటే, గ్రాడ్యుయేట్ అయిపోయాక మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఎలా అప్లై చేయాలి ఇదంతా. సో ఇదంతా మీకు రిస్క్ తీయడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ అప్లై చేయడానికి మీకు ఐసెట్ ఎగ్జామ్, మీ డిగ్రీ ఎగ్జామ్స్కి ముందే అన్న నోటిఫికేషన్ వస్తుంది. సో మీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ అయిపోయే ముందే మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద పాండమిక్ ఇయర్ కాబట్టి మనం చెప్పలేం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో. ఐదర్ ఇట్ మేబీ కమ్ బిఫోర్ యువర్ ఎగ్జామ్స్ ఆర్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్స్. సో నోటిఫికేషన్ పడ్డాక మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ త్రీ మెయిన్ థింగ్స్ మీరు అవాయిడ్ చేయాలి. లేట్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు, అండ్ ఇగ్నోర్ చేయకూడదు నోటిఫికేషన్ పడ్డాక. సో మీరు నోటిఫికేషన్ పడ్డాక బెటర్ టు అప్లై వితిన్ 5 to 10 days. ఇలా చేస్తే మీకు ఏంటంటే, మీరు అప్లై తొందరగా చేస్తే మీకు సీట్స్ అనేది, మీకు దగ్గర ఉన్న సెంటర్స్లో మీకు ఎగ్జామ్ సీట్స్ అనేది బుక్ అయిపోతాయి. సో అలా కాక మీరు నెగ్లెక్ట్ చేశారంటే, మీకు దగ్గరున్న సెంటర్స్ కాకుండా మీకు ఫార్ ఉన్న ప్లేసెస్లో మీకు సీట్స్ అనేటివి బుక్ అయిపోతాయి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఎర్లీగా అప్లై చేయండి. అండ్ అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, మీకు ఒకవేళ 6th sem అయిపోకపోతే మీరు 5th sem కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ 6th sem అనేది కంప్లీట్ అయిపోతే మీరు 6th sem మెమోస్ అప్పటికీ మీకు రావు. సో మీరు ఏం చేయాలంటే, మెమోస్ రావు కదా అని కన్ఫ్యూజన్ టెన్షన్స్ ఏం పడకండి. మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మీరు రిజల్ట్ అనేది ప్రింట్ చేయండి. ఆ ప్రింట్ చేసేసి దాన్ని కాపీస్, ఎక్స్ట్రా 3-4 copies జిరాక్స్ చేసి పెట్టుకోండి. అండ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీ 10th ఇంటర్ డిగ్రీ సెమ్ వైజ్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. అండ్ బోనిఫైడ్ సర్టిఫికేట్స్ లాస్ట్ 7 years ఉండాలి. అండ్ ఇది మీరు అప్లై ఎర్లీగా చేస్తే మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది వస్తుంది. అండ్ మీకు ఫీజు వచ్చేసి ఐసెట్ 700 to 800 ఉంటుంది, బట్ ఇయర్లో 2021లో ఎంత ఫీజు ఉంటుందో అది తెలియదు. సో ఇట్ మే డిక్రీస్ ఆర్ ఇట్ మే ఇంక్రీస్. అండ్ అప్లికేషన్ వచ్చాక డోంట్ వేస్ట్ టైం, తొందరగా అప్లై చేసుకోండి. చేసుకుంటే మీకు దగ్గరలో మీ ఎగ్జామ్ సీట్స్ కన్ఫర్మ్ అయిపోతాయి. ఇందులో మీరు అప్లై చేసినప్పుడు మీకు 3 options ఉంటాయి. 3 options మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేసే పని ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు దగ్గరలో ఉన్న సిటీని పెట్టుకుంటే ఫస్ట్ ఆప్షనే మీకు వస్తుంది ఎగ్జామ్ సెంటర్. సో ఎప్పుడైనా మీకు నచ్చిన ఆప్షన్ అనేది ఫస్ట్లో పెట్టుకోండి. మ్యాక్సిమం 99% మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్న సిటీ ఏదైతే ఉందో ఆ సిటీయే మీకు ఎగ్జామ్ సెంటర్గా కన్ఫర్మ్ అయిపోద్ది. సో ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్స్ అనేది కొన్ని రోజుల తర్వాత మీకు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. సో హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాక మీరు ఐసెట్కి వెళ్ళి మీరు ఐసెట్ ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాయాలి. అదంతా నేను వేరే వీడియోలో చేస్తాను. సో ఐసెట్ రాశాక ఒక 1 month మీకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చాక మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ అంటే ఇక్కడే ఉంటుంది. ఇంకా మీరు ఎగ్జామ్ రాసి రిజల్ట్ రావడం అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇంకో ఎత్తు ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే, మెయిన్గా స్లాట్ బుకింగ్, కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిషన్ ఇన్ ద కాలేజ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ అనేది మీకు స్లాట్ బుకింగ్ కూడా మళ్ళీ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, సంథింగ్ 1200 to 1300. మీరేంటంటే, స్లాట్ బుకింగ్ కన్నా ముందే మీరేం చేయాలంటే, ఐసెట్ ఎగ్జామ్స్ ఆర్ డిగ్రీ మీ ఎగ్జామ్స్ ఎండ్ అయ్యే మూమెంట్లోనే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్. రెసిడెన్స్ ఈజ్ అవసరం లేదు, రెసిడెన్స్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఉంటే సరిపోతుంది. సో మీరు మీ స్లాట్ బుకింగ్ టైం వచ్చే వరకే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉండాలి. ఎప్పుడైనా మీరు ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొందరికి తెలియదు, కొందరికి తెలిసినా కొంచెం మెల్లిగా చెప్పించుకుంటారు. దానివల్ల ఏంటంటే, మీకు మళ్ళీ కౌన్సిలింగ్ పీరియడ్ అప్పుడు టఫ్ అయిపోయి మీకు మేనేజ్మెంట్ సీట్ కింద పడిపోతే మీకు ర్యాంక్ వచ్చినా కానీ. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ మస్ట్ అన్నమాట. సో ఇది మీ స్లాట్ బుకింగ్కి ముందే, ఒక 1 month ముందే మీరు ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఉండాలి.
सो इनकम स्लॉट बुकिंग की वच्चेसी मीकु 1200 to 1300 उंटदी अमौंट सो मीरु मी सेवाकी वेल्ली स्लॉट बुकिंग चेपिंचुकोवाली मी नेम पैना चेपिंचुकोनी सो दानिकी डॉक्युमेंट्स एंटंटे मी रैंक कार्ड ఐసెట్ ర్యాంక్ కార్డ్ ఐసెట్ హాల్ టికెట్ అండ్ స్లాట్ బుకింగ్లో మెయిన్గా ఏంటంటే మీరు కౌన్సిలింగ్కి మీరు ఒక టైం అనేది ఒక కాలేజ్ అనేది సెట్ చేసుకోవడం సో నియర్లీ మీకు ఏ సిటీ మీకు కంఫర్ట్గా ఉంటుందో ఆ సిటీని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ సిటీలో సమ్ కాలేజెస్ ఉంటాయి ఏ కాలేజెస్లో ఉంటాయో అక్కడ మీకు విజిబుల్గా వాళ్ళు చెప్తారు మీ సేవలో సో చెప్పాక మీకు కొన్ని టైమింగ్స్ ఉంటాయి కాలేజెస్ వాళ్ళు కొన్ని టైమింగ్స్ ప్రొవైడ్ చేస్తారు ఒక్కొక్క టీమ్కి సో మీరు సో స్లాట్ బుకింగ్లో కొన్ని టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ సెక్షన్ ఉంటుంది అండ్ ఈవినింగ్ సెక్షన్ ఉంటుంది అండ్ మీకు కౌన్సిలింగ్ పీరియడ్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ఉంటుంది బట్ చెప్పడం హాఫ్ అన్ అవర్ అనేది చెప్తారు కానీ అక్కడ మీకు 1 hour 1.5 hour పడుతుంది సో స్లాట్ బుకింగ్ అంటే మీరు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్కి మీరు ఒక కాలేజ్ అండ్ ఒక టైమింగ్ అనేది ఫిక్స్ చేసుకోవడమే స్లాట్ బుకింగ్ సో స్లాట్ బుకింగ్ బుక్ చేసుకుంటే మీకు మీ సేవలో ఇలా ఇస్తారు సో ఇక్కడ 4 to 4:30 PM సో ఇలా మీ స్లాట్ టైం అనేది మీరు సెట్ చేసుకోవాలి సో ఆ టైమింగ్లో మీరు కౌన్సిలింగ్ పీరియడ్ అనేది మీరు సెట్ చేసుకోవడం అనమాట మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లాంటి ఒక ప్రింట్ ఇస్తారు మీకు సో మీ టైమింగ్ మీరు ఏ కాలేజ్ ఏ టైమింగ్కి మీరు అక్కడ ఉండాలనేది ఒక స్లిప్ ఇస్తారు సో స్లాట్ బుకింగ్ అయిపోయాక స్లాట్ బుకింగ్కి ముందు మీకు phase 1 and phase 2 అనేది ఉంటుంది సో ఎక్కువ మీరు phase 1లోనే చేయండి క్రూషియల్ టైంలో మీకు వెరీ అర్జెన్సీ మీరు రాలేని సిచ్యువేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు phase 2 ప్రిఫర్ చేయండి కానీ మ్యాక్సిమం 99% మీరు phase 1నే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మీరు phase 1లో స్లాట్ బుకింగ్ చేసి కౌన్సిలింగ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి సీట్స్ అలౌట్ అవుతాయి కాలేజెస్లో సో మీరు phase 2కి స్లాట్ బుకింగ్ చేస్తే మీకు ఆల్రెడీ సీట్స్ అలౌట్ అయ్యాయి కాబట్టి మీకు మీరు నచ్చిన కాలేజెస్లో మీకు సీట్ రావడం అనేది ఇట్ విల్ బి మోర్ టఫ్ సో phase 1లోనే మీరు పెట్టుకోండి ఇవన్నీ స్లాట్ బుకింగ్ అయిపోయాక మీకు ఒక ఇంతమంది చూపించాను కదా అలా ఇస్తారు ఫామ్ నెక్స్ట్ కౌన్సిలింగ్కి మీకు నెక్స్ట్ డే ఆర్ 2-3 days ఉంటాయి కౌన్సిలింగ్ ఆ పీరియడ్లో మీరు సెట్ చేసుకున్నాక మీరు ఏ సిటీలో పెట్టుకున్నారో ఆ సిటీకి వెళ్ళి కౌన్సిలింగ్కి మీరు బిఫోర్ 30 minutes మీరు ఉండాలి అండ్ మీకు హాఫ్ అన్ అవర్ పీరియడ్ అని చెప్తారు కౌన్సిలింగ్ బట్ అది 1 hour అయిపోద్ది ఆర్ 1.5 hours అయిపోద్ది అండ్ మీరు కౌన్సిలింగ్ పట్టుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ ఒక సెట్ అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ మీ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి సో 1 ఒరిజినల్ 1 జిరాక్స్ కాపీస్ ఉండాలి అన్ని మెమోస్వి పట్టుకొని వెళ్ళాక వాళ్ళు వెరిఫై చేస్తారు అది మీరా కాదా అండ్ మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ చూశాక వాళ్ళు మీ కౌన్సిలింగ్ అనేది అయిపోద్ది సో కౌన్సిలింగ్ అయిపోయాక మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ సో వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మీకు ఏ కాలేజెస్లో అయితే ఎంసీఏ ఎంబీఏ చేయాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ని మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్లో కూడా మీరు ఫస్ట్ పెట్టుకున్న ఆప్షనే మీకు ఫస్ట్లీ మ్యాక్సిమం అలాట్ అవుతుంది సీట్ అనేది సో మీరు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఏ కాలేజ్కి వెళ్ళాలని ఉందో ఆ కాలేజ్ పెట్టుకోండి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక మీకు ఒక 1 week or 10 days మీకు సీట్ అలాట్ అయినాయి మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చాక మీరు ఏం చేయడం అంటే సో మీరు మీ సేవకి వెళ్ళి మీ సీట్ అలాట్ అయ్యాక మీకు మెసేజ్ వచ్చాక మీరు మీ సేవకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ అనేది మీరు తీపించుకోవాలి జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ కార్డ్ అనేది వాళ్ళు ఇస్తారు మీ సేవలో అవి మీరు తీసుకొని దాన్ని మెయిన్గా ఫ్రెండ్స్ ఇక్కడ మిస్టేక్ ఎవరు చేయకండి అక్కడ నేను కూడా మిస్టేక్ చేశాను జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ కార్డ్ అనేది ఏముంది కాలేజెస్లో ఇవ్వడం అని అనుకుంటాము బట్ జాయినింగ్ రిపోర్ట్ అనేది మళ్ళీ స్కాలర్షిప్ టైమ్స్లో మీకు జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది సో మీరు మళ్ళీ కాలేజెస్లో ఇచ్చాక తీసుకోవడం అనేది విల్ బీ లిటిల్ టఫ్ సో మీరు ఏంటంటే దాన్ని కూడా 2-3 copies అని పెట్టుకోండి జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ కార్డ్ సో పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే ఫర్దర్గా ఏమైనా యూజ్ అయినా మీరు ఆ జిరాక్స్ కాపీస్ మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు మీ సేవలో మీరు తీసుకున్న వెంటనే మీకు కాలేజ్లో సబ్మిషన్ అనేది మళ్ళీ దానికి ఒక డేట్ ఉంటుంది సో సమ్ డేట్ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ డేట్ లోపల మీరు మీ కాలేజెస్లో ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో మీరు ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ కార్డ్ తీసుకున్నారో అది తీసుకుని వెళ్ళి కాలేజ్లో సబ్మిట్ చేయడం వల్ల మీకు మీరు ఆ కాలేజ్లో మీ సీట్ అనేది మీ అడ్మిషన్ అనేది
అయిపోతుంది. సో మీరు జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ కార్డ్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ప్రాసెస్, స్లాట్ బుకింగ్ నుంచి కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ జాయినింగ్ రిపోర్ట్. జాయినింగ్ రిపోర్ట్ మాత్రం జిరాక్సెస్, మాత్రం అన్ని జిరాక్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద వీడియో. సో ఐసెట్ ఎలా అప్లై చేయాలి, స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, కౌన్సిలింగ్ అంటే ఏంటి, వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అండ్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిషన్ అంటే ఏంటి, ఇదంతా ఈ వీడియోలో చూశారు. సో దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్ ఆర్ క్వారీస్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. సో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ దిస్ ఈస్ ద వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు కూడా ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ టాపిక్ షేర్ చేయండి. సో చాలామందికి ఈ డౌట్స్ ఉంటాయి. సో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.